టాపిక్ ఏదైనా గాసిప్ లేకుండా గ్యాప్ లేకుండా మంచి పికప్తో మాట్లాడగలిగే దిట్ట ఆయన. అది సినిమా గురించి అయినా రాజకీయమైనా సామాజిక అంశమైనా దాని అంతు తేల్చగలిగే మాటల మాంత్రికుడు, ముక్కుసూటి మనిషి. ఓ పక్క నిర్మాతగా ఉంటూనే మరోపక్క రాజకీయాల్లో దూసుకెళ్తున్న త్రిపురనేని చిట్టిబాబు గారితో ఇవాల్టి ఆదాన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఒక రంగంలో ఉండి ఆ రంగం గురించి మాట్లాడాలంటేనే నీరసం వస్తుంటే, మీరు అన్ని రంగాల గురించి అనర్గళంగా మాట్లాడేస్తారు, ఏంటి సార్ సీక్రెట్? అంటే మొదటి నుంచి కూడా నాకు ఫ్రమ్ యంగర్ డేస్ అవగాహన కల్పించుకుంటూ అన్నిటి మీద ఒక అవగాహన, ఏదో బావిలో కప్పలా కాకుండా కొంచెం ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి అనే ఒక తాపత్రయం, అది ఒక తపన ఉండేది అదే అన్ని అనే విషయాల్లో. ప్లస్ నేను రెండు ఫీల్డ్లకి పర్టికులర్గా సినిమా ఫీల్డ్ అండ్ రాజకీయ ఫీల్డు ఈ రెండు ఫీల్డ్లో ఉన్నాను. నేను కాలేజ్ డేస్లోనే ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేశాను. అప్పటి నుంచి అయ్యి ఉన్నాయి సినిమా ఫీల్డ్. నేను 16 ఏట క్లాప్ కొట్టాను. దేశం అంటే మనుషులే మా సినిమా 1970 అప్పుడు గ్లాప్ కొట్టాను. సో సుదీర్ఘమైన రెండు రంగాల్లో సుదీర్ఘంగా ఉండటంతో రెండు ప్రజలతో మమేకమైన ఫీల్డ్లే కదా రెండు. సో అందువల్ల ఇంట్రాక్షన్స్ రావడం పట్ల, అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా? మా నాన్నగారు త్రిపురనేని మహారాజు గారు, ఆయన పెద్ద లీడింగ్ రచయిత కదా, అల్లు సీతారామరాజు గొప్ప గొప్ప సినిమాలు రాసిన ఆయన. సో ఆయన ఆ చిన్నప్పుడు మన ఇంటి వాతావరణం, డైరెక్టర్లు రావటం, ప్రొడ్యూసర్లు రావటం, ఇతర శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు, మహామహులతోటి నాన్నగారు తరం కనుక వాళ్ళందరితో ఇంటరాక్షను. సో అది ఇంకా కూడా ఆ మహామహులతోటి పెద్ద పెద్ద రచయితలతోటి, ఒక ఆత్రేయ గారు, ఒక ఆర్ద్ర గారు, ఒక శ్రీశ్రీ గారు, ఒక హొసరాజు రాఘవ చౌదరి గారు, వీళ్ళందరితో పనిచేసి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి అదృష్టం తోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకి ఇంకా అబ్బో చాలా చాలా తెలుసుకోవాలి, చాలా తెలుసు అనే ఒక తపన ఉంటుంది. అట్లా ఇట్ ఈస్ డెవలప్డ్. అండ్ మోర్ ఓవర్ రెండు ఫీల్డ్ కూడా పబ్లిక్ ఆల్వేస్ పబ్లిక్ తోటి కనెక్ట్ అయ్యే ఫీల్డ్ రెండు. అదే. సో దట్స్ వే అట్లా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర, కథానాయకుడు కావచ్చు, మహానాయకుడు కావచ్చు, అనుకున్నంత స్థాయిలో ప్రజలకు చేరువకాలేదు. ఎందుకంటారు, నిజాలు లేవంటారా? లేదు. ఫస్ట్ కథానాయకుడు ప్రజల ఎక్స్పెక్టేషన్ వేరు. ప్రజలు ఏమి ఎదురు చూశారు? మహానటిలోలాగా సినిమాలు కాకుండా ఆ పర్సనల్ వేరే విషయం, వాళ్ళకి తెలియని విషయాలు, ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎలా ఇంట్లో ఎలా ఉండేవారు, బిహైండ్ ద స్క్రీన్ ఎలా ఉండేవారు, అది తెలుసుకునే కుతూహలం, అది ఎవరికి తెలియదు, అది తెలుసుకునే కుతూహలం ప్రజల మైండ్. ఇది రీడ్ చేయటంలో క్రిష్ కానీ బాలయ్య కానీ ఫెయిల్ అయ్యారు. ఇలా రీడ్ చేయకుండా వాళ్ళు ఏం చేశారు, ఆయన వేసిన వేషాలు మహత్వ వేషాలు, అది ఆడియన్స్లో వచ్చిన ఈ వేషాలు చూడడానికి మాకెందుకు, ఏమి నెట్లో కొడితే అన్ని వేషాలు ఆయన వేసే వేషాలని తెలుస్తాయి కదా, మేమేదో ఆయన విషయాలు జీవితంలో కొన్ని విషయాలు తెలియాలనుకుని చూసాము, ఇది లేదు, అక్కడ డిసప్పాయింట్. సో రీడింగ్ ఆడియన్స్ యొక్క మైండ్ రీడ్ చేయడంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫెయిల్ అయ్యారు. మూడో భాగం లక్ష్మీ ఎన్టీఆర్లో చూడొచ్చంటారా? మూడో భాగం ఖచ్చితంగా రామ్ గోపాల్ ఖచ్చితంగా అక్కడ చెప్పడం కూడా అదే చెప్పాడు కదా. నేను ఆ పార్ట్ నుంచి, ఆ పార్ట్ ముందు పార్ట్ నాకు అనవసరం, లక్ష్మీపార్తి పార్వతి ఎంటర్ అయిన పార్ట్ నుంచి యాక్చువల్గా 93 to 96 నిజాలు చూపిస్తారంటారా? ఖచ్చితంగా నిజాలు చూపించకపోతే రామ్ గోపాల్ వర్మ కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాగానే సపోర్ట్ చేసింది బీజేపీ పార్టీకి, అయితే ఇప్పుడు బీజేపీ పార్టీని వదిలిపోవడం పట్ల బీజేపీ ఎలా ఫీల్ అవుతుంది అంటారు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్రశ్నలోనే మీరు, పవన్ కళ్యాణ్ ఫస్ట్ రాజకీయాల్లోకి సపోర్ట్ చేయడం బీజేపీని కాదు, చంద్రబాబు. అంటే బీజేపీకి సపోర్ట్ చేశాను, బీజేపీని బట్టి చంద్రబాబుకి, చంద్రబాబును సపోర్ట్ చేసి బీజేపీకి మాట్లాడేది. ఎందుకంటే చంద్రబాబు తన ఎప్పుడు స్టేట్మెంట్లో కూడా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనుభవజ్ఞుడు అని నేను సపోర్ట్ చేశాను అని వచ్చాడు. అక్కడ నుంచి చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి చంద్రబాబు వెళ్ళి అడగటము, తను అంగీకరించడం. ఆ తర్వాత చంద్రబాబు బీజేపీతో అలయన్స్ ఉన్నప్పుడు అలయన్స్లో వచ్చాడు. ఓకే, దట్స్ గుడ్, పనిచేశాడు, కలిసి పనిచేశాం. ఇవాళ పవన్ రాజకీయాల్లో బీజేపీని విమర్శించటమో, పాలసీలని విమర్శించటమో, పాలసీల గురించి చెప్పే స్థాయో లేదు. ఎందుకంటే మొన్నటిదాకా పవన్ లెగిస్తే మనిషి కాదు, లెగిస్తే మనిషి కాదు, పవన్ లెగిస్తే ఉద్రేవు, అది ఊగిపోద్ది, ఆగిపోద్ది అని ప్రజలు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఎస్, మంచి పాపులారిటీ ఉంది, జనం ఉంది, కొంచెం నిజాయితీ గల మనుషుడు, కొంచెం ఆవేశంగా మాట్లాడతాడు అని చెప్పి ఏదో చేస్తాడు అని, లెగిస్తే మనిషి కాదు, లెగిస్తే మనిషి కాదు అన్నంతవరకు బాగుంది.
లెగిసినాక ఏమీ కాదని అర్థమైపోయింది. ప్రభావం ఉండదంటారా? ఎందుకంటే ఎందుకు ప్రభావం ఉండదంటే అమ్మా, ప్రభావం ఉండదంటే నాకు వేరే నా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన పవన్ మంచోడు, వాళ్ళ కుటుంబంలోనే కొంచెం నిజాయితీ కలిగిన వాడు అని ఓకే. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కావాలి. నేను వస్తే ఇదిగో ఈ ప్రక్షాళన చేస్తా, నేను వస్తే ఇదిగో ఇది సాధించి పెడతా, నేను వస్తే ఈ వైద్య రంగంలో ఇవాళ ఆంధ్రదేశంలో 560 గవర్నమెంట్ స్కూల్స్ మూసేసి వాటికి గవర్నమెంట్ అనేది ఒక విద్యా సంస్థకి గవర్నమెంట్ స్కూల్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ చేసి పిల్లల్ని మధ్యతరగతి కింద తరగతి వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సిన గవర్నమెంటు మూసేసి నారాయణ కేవలం నారాయణ అనే అతని ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ చేయడం కోసమని ఇట్లా మూసేస్తే ఇవాళ ప్రజలు బలవంతంగా వాళ్ళ కష్టార్థితో మొత్తం కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలంటే అక్కడికే పంపించాలి, వాళ్ళ స్కూల్స్కే పంపించాలి. ఆ బస్సులు ఏమో వచ్చేస్తే ఆ డబ్బులు వీళ్ళు రాత్రి పగలు కష్టపడి సంపాదించుకునే డబ్బు పిల్లల చదువులకే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇది మారుస్తావా నువ్వు? ఇది మార్చగలవా? విద్యారంగాన్ని నేను మారుస్తా, విద్యారంగాన్ని నేను ముఖ్యమంత్రి అయితే నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. నువ్వు చదివిస్తున్నావు కాదు, అసలు ఈ సిస్టమ్ మొత్తం మూసేసిన కాదు. నేను గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఈక్వల్ టు కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో అలాంటివన్నీ ఏర్పాటు చేసి అది నా పథకం చెప్పు. వైద్య రంగం, పీసీసీలు, పబ్లిక్ హెల్త్ సెంటర్స్, పిహెచ్సీలన్నీ ప్రైవేట్ పరం చేసి సామాన్యుడికి అందుబాటు లేకుండా గోల్మాలు చేస్తున్నారు. ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం తినేస్తున్నారు. అసలు ప్రజలకి పిహెచ్సీలు ఎందుకు? అక్కడ లోకల్గా ఎమర్జెన్సీ పెద్ద ఆపరేషన్లు పెద్ద అయితే పెద్ద హాస్పిటల్కి, అందరూ మామూలుగా వచ్చే అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం. అక్కడ కాంపౌండర్ తప్పితే ఉండడు ఫెసిలిటీ పేరుకి డబ్బులేమో గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, వాళ్ళు వ్యాన్లు పెడతారు, అవి పెట్టారు, నెల రోజులు హడావిడి చేసి తర్వాత మూతపడిపోయినాయి. వ్యాన్లు జీతాలకు కూడా లేవు, డ్రైవర్లకు జీతాలు కూడా లేవు, అవన్నీ పడిపోయి. వైద్యము, విద్య, ఈ రెండు ప్రజలకు ముఖ్యం. ఇది ఏ పాలకుడైనా ఆలోచించాలి. కేంద్రమేమో వైద్య విద్యానికి సంబంధించి ఎలాంటి ఇదైనా ముందు ఫండ్స్ ఇస్తుంది, ధారాళంగా ఇస్తుంది. అవి చెడబు అవి తినేస్తున్నారు వీళ్ళు. నేను ఈ మారుస్తాను, ఈ దీంట్లో నా ప్రణాళిక ఇది. వాళ్ళు విమర్శించడం కాదు, విమర్శించడం ఎవరైనా విమర్శ, కానీ నువ్వు రాజకీయ నాయకుడిగా రేపు అధికారంలో కాబోయే సీఎం నేను ఒక సీఎంగా రాబోతున్నానని నువ్వు అంటున్నప్పుడు సీఎం కంటూ కొన్ని రాష్ట్రానికి సంబంధించి సమస్యల మీద నీ పరిష్కార మార్గాలు చెప్పాలి, నువ్వు చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు ఇదిగో నేను వస్తే ఈ సమస్య ఉంది, రైతుల సమస్య ఇలా ఉంది, బీసీల సమస్య ఇలా ఉంది, దళితుల సమస్య ఇలా ఉంది, ఇవన్నిటికీ ఇదిగో నా మార్గమే, నా పరిష్కార మార్గం ఇది, నేను ఇది చేస్తా, అది చేస్తా. జగన్ ఉన్నాడు చెప్తున్నాడు, నవరత్నాలు ఏం చెప్పాడు, అది తను చేస్తాడా? అసలు అంటే ఒక విజన్ ఉంది, ఒక పరిపాలన మీద ఒక విజన్ ఉంది అనేది ప్రజలకు తెలియాలి. నువ్వు నీకేం విజన్ ఉందో తెలియట్లా, ఊని మైక్ పుచ్చేసుకుని తోలుదీస్తా, పంచరూడదీస్తా అంటే కాదు. అది ఒక బిగినింగ్లో బాగానే ఉంటుంది, బిగినింగ్లో ఆవేశం రెచ్చుకోవడానికి బాగుంటుంది. అది సినిమా కాదు కదా, సినిమా షూటింగ్లు కాదు కదా. నువ్వు పబ్లిక్ మీటింగ్లు వెళ్ళినప్పుడు, రాజకీయ వేదికలకు వెళ్ళినప్పుడు రాజకీయ పరంగా నువ్వు ప్రభుత్వ నువ్వు వస్తే నువ్వు తీసుకొచ్చే కొత్త ధనం ఏమిటి, నువ్వు తీసుకొచ్చే కొత్త పాలసీలు ఏమిటి ప్రజలకు అదిగా చెప్పాలి. రామారావు గారు వస్తే నేను ఇదిగో 2 రూపాయలు బియ్యం ఇస్తా అన్నాడు, వస్తే ఇదిగో పట్వారీలకి ఇది తీసేస్తానన్నాడు. అట్లా నువ్వు వస్తే ఏమి చేస్తావు? ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ జనసేన కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా జనసేన, ఏముంది అట్లా? ఏమి లేదు మేనిఫెస్టోలో, ప్రణాళికలు లేవు. నీకు అన్ని చిన్న అంశాలు అంటారా? అన్ని ఎంత చిన్న అంశాలు, ప్రజలకి మేజర్గా అవసరమైన సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకి నువ్వు పరిష్కార మార్గాలు, నేను వస్తే నా పాలసీ ఇది, నేను ఈ పథకంతో వస్తున్నా అని చెప్పగలగాలి. చెప్పటం లేదు. ప్లస్ కొన్నాళ్ళు చంద్రబాబుతో ఊగుతావు, కొన్నాళ్ళు చంద్రబాబుని తిడతావు, మళ్ళీ తర్వాత చంద్రబాబుని సైలెంట్ అయిపోతావు. నీ ఆసిలేషన్ ఏంటి? దేనికోసం నీ ఆసిలేషను? దేనికోసం నువ్వు ఎవరితోటి టైప్లో వెళ్ళాలి ఉంటున్నావు? ఇది ఓపెన్గా రా. నేను కాపు వర్గానికి నన్ను మా మతం నాకు కులం లేదు అంటావు, నీ స్పోక్స్ పర్సన్ కాపు, నీ పాలిట్ బ్యూరో మెంబర్స్ కాపు, నీకు మీ ముఖ్యులందరూ నీ టీంలో మొత్తం ముఖ్యులందరూ కాపులు, ఏ మిగతా వాళ్ళు దొరకలేదని కాపులు తప్పితే? నేను కాపులకి నా కులం మొత్తం కులం ముద్ర వేయద్దు నాకు, నేను కాపులు కాదు అని నువ్వు చెబుతావు. నీ వెనకాలేమో అన్నీ నీ వర్గాన్ని ఏర్పిస్తావు. దీని ఏమైనా అర్థం చేసుకోవాలి ప్రజలు? జోకులు చేస్తావు,
ఆవేశం పడిపో అంటే సరిపోవు. ఒట్టి ఆవేశం ఆవేశం అనేది ఒట్టి ఆవేశం పనికిరాదు. ఆలోచనతో కూడిన ఆవేశమే ప్రజలు అంగీకరిస్తారు. ఎన్టీఆర్ ఆవేశమే, కానీ ఆలోచనతో కూడిన పథకాలతో కూడిన ఆవేశంతో మాట్లాడబట్టే ప్రజలు అంగీకరించారు. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వెనకబడింది అంటారు? తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు ఒక అబద్ధాల ఆరబోత ఒక భ్రమను పుట్టించాడు. చంద్రబాబు అనేక వాటికి సమాధానం చెప్పాలి. ఇది మేము తీసుకొస్తాం ప్రజలు. ఒక్కటి, తెలుగువాడు ఆవేశపరుడు. ఈ చంద్రబాబు ఆ ఆవేశాన్ని రెచ్చగొట్టాడు. ఆవేశాన్ని రెచ్చగొట్టి ఏదో అయిపోతుందని ఒక భ్రమను పుట్టించాడు. అదే తెలుగువాడు, చంద్రబాబుకు తెలియని విషయం, అదే తెలుగువాడు మంచి గొప్ప ఆలోచన పరుడు. ఒక్కసారి వాడు ఆవేశం నుంచి ఆలోచనలోకి, ఆవేశం అనే గదిలోంచి ఆలోచన గదిలోకి వచ్చినాక, ఆలోచించడం మొదలెట్టినాక, ఎవడు తప్పు చేశాడు వాడు తాట తీస్తాడు. తెలుగుడు అంత గొప్పవాడు. అది మేము చంద్రబాబు చుట్టూ ఉన్నది తెలుగు తుమ్ముళ్ళు, అవి గ్రామసింహాలు. కానీ బీజేపీ వెనక ఉన్నది తెలుగు తమ్ముళ్ళు. వీడు తెలుగువాడు, వెలుగువాడు వీడు. వీడు కొదమ సింహాలు. ఒక్కొక్కరిని ఆరబెట్ట మొదలెడతాం. ఇక సినిమాల విషయంకి వస్తే, సినిమా ఇండస్ట్రీలో కేవలం 4 కుటుంబాల చేతుల్లోనే ఉంది అనే మాట గట్టిగా అనిపిస్తుంది. నిజమేనా? నిజమే. ఇప్పుడు థియేటర్స్ ఆ 4 ఉన్నాయి. ఇప్పుడు ఒక సింపుల్గా కవిత పేరు, అల్లుకుపోయే అర్హత మాకే ఉంది అని ఒక కుటుంబం. అందరి అందరి ఎత్తులు ఎక్కగలిగే నందమూరి ఇంకోటి, ఎక్కలేని ఎత్తులు మేమే ఎక్కగలమనే మరో కుటుంబం. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా నిలబడతామని, గట్టిగా నిలబడగలేమనే మరో కుటుంబం. ఘట్టమని ఇది ఈ కుటుంబాలు ఉన్నాయి. తప్పులేదు. దీంట్లో థియేటర్ల విషయం వచ్చేటప్పటికి, థియేటర్ల విషయం కూడా నేను మొన్నటిదాకా నేను పోరాడిన వాడిని. థియేటర్ల గురించి వెళ్ళిన నలుగురిని, సునీల్ కానీ, రాజు కానీ, రాజుగారి కానీ, సురేష్ బాబు కానీ, అల్లూరిందుకు నేను విమర్శించిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు పడిన పరిస్థితుల్లో చిన్న సినిమాలు, చిన్న థియేటర్లకు సినిమాలు, చిన్న సినిమాలు థియేటర్లు దొరకట్లేదు అనేది వాస్తవం కాదు. ఇప్పుడు దొరుకుతున్నాయి. కాకపోతే నేనేదంటే, గవర్నమెంట్ పరంగా తమిళనాడులో ఏం చేశారు, ఇలాగ అసలు చిన్న సినిమాలకి, తమిళ సినిమాలకి థియేటర్లు దొరకని పరిస్థితులు జయలలిత ఏం చేసింది, ఆవిడ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని సంవత్సరంలో 12 వారాలు ఖచ్చితంగా చిన్న సినిమాలకు, తమిళ సినిమాలకు ఇవ్వాలి, లేకపోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. దాంతో అసలు ఇవాళ తమిళలో పెద్ద సినిమా, చిన్న సినిమా అన్ని అలాంటి మార్పు ఇక్కడ కూడా అవసరం అంటారా? అలాంటి మార్పు ఇక్కడ కావాలి. ఇన్ జనరల్ సినిమా తీసేవాడికి థియేటర్ అవైలబిలిటీ కావాలి అంటే, ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది? బ్యాడ్ సీజన్లో. ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ ఉంది, ఎగ్జామ్స్ ఇవన్నీ, ఈ సీజన్లో నా థియేటర్లు ఉంటాయి. ఏడవ ఎందుకు, నా సంక్రాంతి టైంలో ఉండదు, ఫిబ్రవరిలో ఉండదు, దీపావళి అప్పుడు ఉండదు, విజయదశమి హాలిడే ఇప్పుడు ఉండదు, సమ్మర్ ఉండదు, క్రిస్మస్ హాలిడేస్ ఉండదు, అది ఇబ్బంది అవుతుంది. ఈ అందుకని ఏంటంటే, రూల్ గవర్నమెంట్ 12 వీక్స్ చిన్న సినిమాలకి ఇవ్వాలి. చిన్న సినిమాలకి గుర్తింపు ఏంటి, లెక్క ఏంటి? 100 స్క్రీన్స్, 100 స్క్రీన్స్లో వెళ్ళేది చిన్న సినిమా, 100కు పైన వెళ్ళేది పెద్ద సినిమా. సో అది ఇచ్చిందంటే బాగుంటుంది. అది ప్రభుత్వం చేయాలి. వీళ్ళు ఇప్పుడు ఒకనాడు అరవింద్ గారు ఒక మాట, చాలా లాజికల్ మాట. నేను అందుకని అరవింద్ గారు ఒక మాట, నువ్వు అంటున్నావు చిట్టి కరెక్టే, నా ఇంట్లోనే 6 హీరోలు ఉన్నారు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్ కోసం, నేను థియేటర్లు నాకు అవసరమైన థియేటర్లు నేను పెట్టుకోకపోతే నేను వెళ్ళి ఎత్తుకున్నాను ఆ సినిమా రిలీజ్. నా ఇంట్లోనే 6 హీరోలు, వాస్తవం, ఫ్యాక్ట్ అది. దిల్ రాజు, నేను 3 సంవత్సరానికి 6 సినిమాలు, 7 సినిమాలు చేస్తున్నాను, మరి నాకు థియేటర్లు వద్దా? లాజిక్కి. సో దాన్ని మనం మొదట్లో నేను పోరాడినప్పుడు ఉన్న దానికి ఈ లాజిక్ రీజనబుల్. వాళ్ళు రెగ్యులర్ సినిమా తీస్తున్నారు, మరి వాళ్ళు కావాలి. సో మరి ఇది ఎట్లా? సో ఇది ఓన్లీ గవర్నమెంట్ 12 వీక్స్ అని పెడితే 3 నెలలు. సో 3 నెలలు అప్పుడు వాడే వస్తాడు, వాడే థియేటర్. ఇప్పుడు తమిళనాడు అదే జరుగుతుంది, చిన్న సినిమా ఉంటే వాడే వస్తాడు. మాకు ఇంకా 2 వీక్స్ మేము వేసుకుంటానికి ఉంది, మీ థియేటర్ మా సినిమాకి ఇవ్వండి అని ఇట్లా వస్తాడు. అది జరగాలి. అది ప్రభుత్వం ఇండస్ట్రీ పరంగా వెళ్ళరు, ఎందుకంటే వీళ్ళని ఎదుర్కొని వెళ్ళినట్టు అవుద్ది. అంత దయ్యం ఎవరు చేయరు. ఎవడు మళ్ళీ రేపు అవసరం వస్తేమో ఏమో వస్తుందో అని అది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు నిలబడతారు. మొన్నటి వరకు సినీ పరిశ్రమ పెద్ద దిక్కు అంటే దాసరి నారాయణరావు గారి పేరు గుర్తొచ్చేది. ఇప్పుడు ఆ లోటుని ఎవరు భర్తీ చేస్తారనుకుంటున్నారు? ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఒకడిగా లేదమ్మా, ఒక వ్యక్తిగా లేదు. దాసరి నారాయణరావు అనే వ్యక్తికి, ఆయన ఒక్కడుగా
ఒక ఎంఎస్ రెడ్డి గారు కానీ, ఒక దాసరి నారాయణరావు కానీ, ఒక డివి నరసరాజు గారు డివిఎస్ రాజు గారు కానీ, ఈ వీళ్ళంతా ఒక గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ అదృష్టం కూడా. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ సమస్యలు బాధ్యత తీసుకున్నారు. ఇట్ ఈస్ మన ఇండస్ట్రీ అయ్యా, ఇది సమస్య వస్తే ఏదో ఆయన ఎంఎస్ రెడ్డి గారు ఆయన కారు వేసుకుని ఆయన వెళ్ళిపోయి తీసుకొచ్చారు. అలాగే డివిఎస్ రాజు గారు, దాసరి నారాయణరావు, వీళ్ళకి ఏంటంటే అన్నిటి మీద అవగాహన ఉంది, అన్ని విషయాల మీద అవగాహన ఉంది, ఒక పెద్దరికం ఉంది, ఒక సమస్యని పరిష్కరించగలిగే సామర్థ్యం ఉంది, ఒక విషయ అవగాహన ఉంటుంది. సో వాళ్ళు భూదాన వేసుకుంటారు వాళ్ళ టైము. దాసరి గారు వాళ్ళ ఇంట్లో ఆయన అందరిని పిలిపించి ఆయన టిఫిను ఆయన కాఫీలు ఇచ్చి కూర్చోబెట్టి సమావేశం జరిపి సెటిల్ చేస్తారు విషయాలు. ఆయన ఫోను ఆయన ఖర్చే. అట్లా ఆ గుణము ఆ రెండు కావాలి. గుణం ఉండొచ్చు కొంతమందికి, సామర్థ్యం కావాలి. ఆయనకి మొత్తం సకల కళ వల్ల కూడా అందుకనే నేను చెప్తానే, ఈ దేశ ప్రపంచం ఎట్లా యేసు ప్రభువుకు ముందు క్రీస్తుకు తర్వాత అని విభజించబడిందో, అలాగే సినిమా పరిశ్రమ దాసరికి ముందు దాసరి తర్వాత. దాసరికి ముందు ఇండస్ట్రీ వేరు, అసలు ఇంత విలక్షణమైన ఇది లేదు. దాసరి వచ్చినాక ఒక స్కేల్ పెంచాడు, ఒక స్థాయి దర్శకుడు స్థాయిని పెంచాడు, ఒక సినిమా స్థాయిని హిందీ డైరెక్ట్ హీరోలు సైతం వచ్చి ఆయన ముందు కూర్చుని ఈయన ఎప్పుడు డేట్ ఇస్తే అనే స్థాయికి నేషనల్ లెవెల్కి ఇండస్ట్రీ తీసుకెళ్ళాడు. సో ఆయన అందువల్ల ఏంటంటే ఆయనకు ఒక సమగ్రమైన ఆయన మాటకు విలువ, ఆ చెయ్యాలనే సమస్యను పరిష్కరించాలనే ఆ హృదయం ఆయనకుంటాం జరిగింది. అలా అన్నీ కలిసి వచ్చే ఒక వ్యక్తి లేరు. ఒక వ్యక్తి రీప్లేస్మెంటు అలా ఈజీగా దొరకదు. రీప్లేస్మెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అసలు ఎవరికాళ్ళు వాళ్ళ స్వార్థం తప్పితే అసలు మన అని ఆలోచించేవాడే లేడు. ఏదైనా ఉంటే కాస్త కూస్త కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ ఒక లెవెల్ కళ్యాణ్ దిగుతాడు. కానీ కళ్యాణ్ మాట అందరూ కట్టుబడి ఉండరు కదా. దాసరి గారి మాటకి డివిఎస్ రాజు గారి మాటకి ఎంఎస్ రెడ్డి గారు ఉండదాయా ఏం మాట్లాడుతావు నువ్వు అని అనగలిగిన వాళ్ళ పెద్దరికా హుందాతను వీళ్ళు అనలేరు కదా వీళ్ళు అక్కడ. బట్ ఇవాళ అసలు సమస్యలు పరిష్కరి సమస్యలు మనకు వస్తేనే సమస్య, ఇండస్ట్రీకి వస్తే మనకు సంబంధం లేదు అన్నట్టే ఉన్నారు అన్ని అగ్ర హీరోలు అగ్ర కుటుంబాలు అన్నీ కూడా. వాళ్ళు సమస్య వాళ్ళ మీదకి విమర్శ వస్తేనే అప్పుడు రియాక్షన్, అదే ఇండస్ట్రీ మీద వచ్చినప్పుడు వాళ్ళకి మనకే సంబంధం అది వాళ్ళ అన్నట్టు ఉంది. సో అది హార్డ్ టు రీప్లేస్, హార్డ్ టు ఆయనకి రీప్లేస్మెంట్ ఒకళ్ళు ఆ ముగ్గురు స్థానంలో మరొకళ్ళు ఉంటారు అనేది చాలా కష్టం. అంత మనసు కావాలి, అంత సంస్కారము కావాలి, అంత విషయ పరిజ్ఞానము కమాండు ఉండాలి. ఎవరు లేరు ప్రసాద్. నాగబాబు గారు యూట్యూబ్ సెటైర్లను ఏ విధంగా చూడాలి, రాజకీయ కోణం అంటారా? అదే తప్పు. నేను రాజకీయ కోణం నేను ఒకసారి ఒక ఛానల్లో కూడా చెప్పాను, జబర్దస్త్ కాదు రాజకీయాలు అంటే. నాగబాబు గారు ఆ జబర్దస్తు ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయినట్టున్నాడు ఆయన పట్టం వల్ల. రాజకీయాలని జబర్దస్త్ కామెడీలాగా అయితే తగ్గిపోద్ది. ఆర్ యూ సీరియస్ అబౌట్ పాలిటిక్స్? నువ్వు రాజకీయాలను సీరియస్గా తీసుకున్నారా? రాజకీయాలంటే ఒక ఒక మోయవలసిన ఒక బల బరువు అని అనుకుంటున్నారా? లేదా ఏదో సరదా జాలీగా సినిమాలాగా వస్తాం, సినిమా హిట్ అయితే హిట్, లేకపోతే ఫ్లాప్ అయితే ఫ్లాప్ మనం పెడతాం, అలా ఎంటర్ అవుతున్నాం, సక్సెస్ అయితే లేదు లేదా అని ఒక సరదాగా తీసుకుంటున్నారా? మీ బీట్లు చూస్తూ ఉంటే ఇది జోకులు జబర్దస్తి కాదు రాజకీయ వేదిక అంటే. జబర్దస్తులాగా నడపడం కుదరదు కదా. యూ షుడ్ బి సీరియస్. నువ్వు విమర్శించు, అదేంటి నా ఇష్టం నా టీవీ నా ఇష్టం, విమర్శించు, విషయాలను తీసుకురా, విషయ పరిజ్ఞానంతో విమర్శించు, దీనికి సమాధానం చెప్పమని అటాక్. బీ సీరియస్ అంటాను, డోంట్ బీ ఎంటర్టైన్మెంట్ కాదు. రాజకీయాలు అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, రాజకీయాలు అంటే జోకులు కాదు. యూ డోంట్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ ఇన్ దట్ యాంగిల్. నువ్వు సీరియస్గా మాట్లాడ తెలిస్తే సీరియస్గా రాజకీయాలు చేస్తే సీరియస్గా రా. అదే ట్విట్టర్లో అదే నీ ఛానల్లో ప్రణాళికలు చెప్పు. మళ్ళీ నాకు పవన్ కళ్యాణ్కి సంబంధం లేదని ఎట్లా? నువ్వు మాట్లాడుతున్నదేమో మళ్ళీ పవన్ మీద ఈగ అడ్డుకుంటే దమ్ముంటే చూడండి అని అంటావా? మళ్ళీ పవన్కి దీనికి సంబంధం లేదు ఎట్లా? అంత జనాలు అంతే అంత వీపీలు కాదు కదా. నాగబాబు పవన్కి అన్నయ్య తెలుసు అందరికీ, అందరికీ తెలుసు, ఓపెన్. నువ్వు మాట్లాడేది చంద్రబాబుని నాగబాబు అనే వ్యక్తి పవన్కి సపోర్టివ్గా చేస్తుంది, సంతోషం, అది తప్పు కాదు, మంచిది. నువ్వు ఆ ట్విట్టర్ ఛానల్ పెట్టడం కూడా మంచిది, కానీ దాన్ని సవ్యంగా వాడను అన్న. డోంట్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఒక జోక్ లాగా, ఒక ఏ కామెడీ దాకా చేయదు. చేస్తే యూ విల్ లూజ్ ది బోట్.
మీ మీద ప్రజలకి ఆ సీరియస్నెస్ పోతుంది. ఎప్పుడైతే మీ మీద సీరియస్నెస్ పోతుందో అసలు బేస్ అయిపోతుంది. సో డోంట్ డూ దట్. ఇఫ్ యు ఆర్ సిన్సియర్ అండ్ సీరియస్, బీ సీరియస్ అండ్ అటాక్. ఎవరైనా ఈవెన్ బీజేపీని అటాక్ చేయండి, నో ప్రాబ్లం. తనే అన్నాడు బీజేపీని అటాక్ చేయట్లేదు, నా చేయడు నాకు దగ్గర తనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి నా దగ్గర రికార్డు. మళ్ళీ మోడీనే ప్రధాని కావాలి, ఆయన ఏం తప్పు చేస్తున్నాడు, దేశానికి మంచి అన్నీ చేస్తున్నాడు, దేశానికి అన్ని మంచి పనులు ఆయన చేస్తున్నాడు, సో ఆయనే కావాలని అన్నాడు. సో ఐఎమ్ హ్యాపీ. అందుకని నేను నాగబాబును విమర్శించ అన్నాడు కనుక విమర్శించకూడదని కాదు, నేను విమర్శించట్లా. ఐఎమ్ సజెస్టింగ్ బీ సీరియస్, బీ సీరియస్. వెన్ యూ వాంట్ టు బి ఎ సపోర్టివ్ పవర్ టు పవన్ కళ్యాణ్, బీ సీరియస్, బీ సీరియస్ ఇన్ యువర్ పాలిటిక్స్. డోంట్ మేక్ ఇట్ ఏ కామెడీ షో, డోంట్ మేక్ ఇట్ ఏన్ ఎంటర్టైన్మెంట్. రాజకీయాలు ఎంటర్టైన్మెంట్ కాదు, రాజకీయాలు ప్రజల జీవితాలతో సంబంధించింది, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. దాన్ని జోకులు వద్దు, సీరియస్ సీరియస్ పాయింట్స్ తోటి అటాక్ చేయండి, సీరియస్ పాయింట్తో విమర్శించండి, సీరియస్గా సమాధానం చెప్పండి. లెట్ ది సీరియస్ మెసేజ్ గోస్ టు ది పబ్లిక్. వెళ్ళండి, అది చేయమంటున్నాను. హీరోల ఫ్యాన్స్ తరచూ గొడవలు పడుతుంటారు, హీరోల మద్దతు ఏమైనా ఉంటుందంటారా వీళ్ళకి తరచు? ఏముండదు. ఫ్యాన్స్ అనే మాట ఫెనటిక్స్ అనే తెలుగు అనే ఇంగ్లీష్ మాట నుంచి వచ్చింది, ఫెనటిక్స్ నుంచే వచ్చింది ఫ్యాన్. ఈ ఫెనటిక్స్ అంటే ఏంటి? మూర్ఖులు. అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు మూర్ఖులు అంతే. వీళ్ళ వల్ల ఏమీ ఉండదు. ఏ సినిమాకు కూడా ఒక షో వీళ్ళు మొదటి షో అంతే బెనిఫిషియల్. ఒక షో అయినాక బాగుంటేనే వీళ్ళు చూస్తారు. ఏ బ్రహ్మాస్త్రం చూసారా? చూడలేదు కదా. పవన్ కళ్యాణ్ కాటపురాయుడు చూసారా? చూడలేదు కదా. ఎవరి సినిమా అయినా మీరు మొదటి షో ఉంటేనే, మొదటి బాగుంటేనే మీరు చూస్తారు. బాగాలేకపోతే మీరు నెత్తిరి మోయట్లేదుగా, మేము ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటున్నాం, మోయండి సినిమాని. బాగున్నా బాగాలేకపోయినా సినిమాని ఒక వారం వారం రోజులు ఆడించండి. ఆడిస్తే ప్రొడ్యూసర్ నష్టపోడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోడు కదా, నష్టపోడు కదా. ఏమనండి, చేయరు. ఉన్నే ఎంత ఫ్యాన్స్ ఉన్నే అరవటానికి తప్పితే ఫ్యాన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదమ్మా. ఫ్యాన్స్ హీరోలు కూడా భ్రమ అంతే. కథ వీళ్ళకి మరి జై కొట్టేవాళ్ళు కావాలి కదా, జై కొట్టేవాళ్ళు హంగామా చేసేవాళ్ళు. అందుకోసం తప్పితే వాళ్ళ వల్ల వీళ్ళకి ఏం ప్రయోజనం లేదు, ఇండస్ట్రీకి ఏ పరిచయం లేదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు నిజమైన ఫ్యాన్స్ అయితే మీ హీరో సినిమాల్ని 2 వారాలు ఖచ్చితంగా మీరు ఆడించండి. 2 రోజులు తీసేస్తున్నారే పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా. మీరు ఇంకా ఫ్యాన్స్ అయితే ఆ ప్రొడ్యూసర్ ఏమైపోతాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమైపోతాడు, ఆ థియేటర్ ఓనర్ ఏమైపోతాడు, థియేటర్ ఎంత ఆడించండి మీరు. అప్పుడు చెప్పండి మా ఫ్యాన్స్ బలం ఇది, ఆర్థికంగా మా హీరో సినిమా కొన్నవాడు కానీ తీసిన వాడు కానీ నష్టపోకుండా మేము నిలబడతాము అని చెప్పండి. అప్పుడు మేము ఫ్యాన్స్ చెయ్యండి, అప్పుడు రెస్పెక్ట్. అది ఊనే గాలి అరుపులు, ఆ ఊ జయ్యి అంటారును. తర్వాత షో రిలీజ్ అవ్వగానే మొదటి షోకే నేను 2వ షోకి డబ్బులు పెట్టుకుంటారు కూడా, మాకు వద్దు ఫ్లాప్ అని నువ్వే అనుకుంటా, ఇంకెందుకు నువ్వు ఫ్యాను? సో ఫ్యాన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు. నేను ఫ్రమ్ ది బిగినింగ్ హీరోలు ఫ్యాన్స్ అనేది ఉన్న షో అది ఊనే ఒక భ్రమ అంతే, ఒక ఇల్యూషన్ అంతే. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు సినిమా రంగానికి సంబంధించి కానీ రాజకీయాల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఆదాన్ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. హాయ్, నేను మీ హైపరాది. హాయ్, హలో, నేను మీ అభయ్. నేను నందకిషోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు.